అయ్యా ఫామ్ హౌస్లో కొడుకు పార్టీలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పత్తాలేని మంత్రి కేటీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం విలువలు మీ అయ్యా ఫామ్ హౌస్లో మీరు పార్టీలో సేద తీరుతూ ప్రజలను వరదల్లో ముంచేశారని కేసీఆర్ కేటీఆర్లను దుయ్యబట్టారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలు సహాయ చర్యలపై గురువారం మంత్రి కేటీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు తాజా వర్షాలతో మీ మీ పరిపాలనలో హైదరాబాద్ విశ్వ నగరమో విషాద నగరమో తేలిపోయిందన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంతో పాటు ప్రభావిత ప్రజలకు రూపాయలు పదివేల సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా మీ మీదైన కలల ప్రపంచం నుంచి బయటకు వచ్చి చర్యలు తీసుకోవాలని లేకుంటే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అంటాడు ఈయన గతంలో ఈ ఎల్బీ నగరు జిహెచ్ఎంసీ పనిలో లోతట్టు ప్రాంతాలు మొత్తం మునిగిపోతే టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా జీహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పిండు అదే గులాబీ నేతల కొంతమందికి అక్కడో పదివేలు అక్కడో పదివేలు ఇచ్చుకోండు ఆ గులాబీ పార్టీల వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కొంతమందికి పదివేలు ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా జీహెచ్ఎంసీలో ఈ గులాబీ పార్టీకి ఓటేయలేరు రాజకీయంగా జీహెచ్ఎంసీ మొత్తం పొంద ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఏదో బహిరంగ లేఖ రాసినట్టు తెలుస్తుంది బహిరంగ లేఖలు ఎన్ని రాష్ట్రం కానీ కేటీఆర్ అనేటోడు ఆ సోయి ఆ ధమాక్ ఉండదు ఆయన పట్టించుకునే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఉండదు ఆయన ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత ఏడైతే మునిగిందో తొంగి వస్తూ ఉండు ఆ మునగడానికి ఆ లోతాటు ప్రాంతాలు మొత్తం జలమయంగానికి కారణం నువ్వే కదా మున్సిపల్ శాఖ నీ పరిధిలో ఉన్నది అన్ని శాఖలు నీ చేతిలో ఉన్నాయి నీ అయ్యా ముఖ్యమంత్రిగా ఉండు నువ్వు మంత్రిగా ఉన్నావు నీ కల్వకుట్ల కుటుంబానికి అన్ని మంత్రులు ఉన్నాయి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న కల్వకుట్ల తారక రామారావుకు ఉంది కానీ ఆయన పట్టించుకోడు ఈ లేఖల ద్వారా వాళ్ళు సోయ కోసం ఏమైనా చేస్తారంటే ఈ లేఖ వయసరికి రెండు రోజులు అవుతుంది ఆయన నిద్రలేసి చూసుకునేసరికి మూడు రోజులు అవుతుంది ఈ వర్షాలతోటి పేద ప్రజలు సస్తనే ఉంటారు